పార్ట్ సిక్స్ హృదయజ్వాలో రచిత టార్కోమ్ సెరటారియన్ వేర్పాటు ధోరణి మీద ఆధారపడే ఆలోచన రూపాలను అనుభూతులను చేతలను అన్నిటినీ త్యాగమయ్యే నాశనం చేస్తుంది సహనం అనేది గొప్ప సుగుణం బోధలలో మనం ఇలా చదువుతామో మనం పైకి ఎదిగే కొద్దీ మనం పైకి ఎ ఎగిసే కొద్దీ సహనం అనే కానుకను నేర్చుకుంటాం చెడును ఆహ్వానించే మురికి వేషాలను ప్రకాశమానమైన సృజనాత్మకమైన సహనం ప్రతిబింబించదు సృజనాత్మకమైన సహనమే నవయుగానికి కావలసిన తాళం చెవిని కలిగి ఉంది అందుకే వాస్తవికతలోని ప్రతి క్షణంలోనూ తీవ్రతరం అయ్యే శక్తిని సహనమే సృష్టిస్తుంది అంతేకాకుండా సహనం గురించి అర్థం చేసుకోకుండా అనంతత్వాన్ని అనంతత్వాన్ని ఊహించడం అనేది అసంభవం ఉన్నత లోకాలలోని అనేక తలాలలో పనులు చేయడానికి సహనం యొక్క పరీక్షలు ఎంతో అవసరం సహనం వల్ల గొప్ప ఉపయోగం ఏమిటంటే అది ఆగ్రహాన్ని నిర్మూలించే అవకాశాన్ని కాకుండా ఆ ఆగ్రహం వల్ల వచ్చే మృత్యు సదృశ్యమైన విషయాన్ని కూడా తొలగిస్తుంది భవిష్యత్తులో ప్రజలు రకరకాల హృదయ సంబంధ రోగాలకు కారణం ఆగ్రహమేనని ఆగ్రహమేనని తెలుసుకుంటారు ఆ బాధలకు మూల కారణాన్ని సహనం తొలగిస్తుంది సహనం మనస్సుకు స్పష్టత చేకూర్చి దానిని హృదయం యొక్క సహజావ బోధకు అనుగుణంగా పనిచేసేలా చేస్తుంది సహనం హృదయానికి రక్షణ కవచాన్ని వేర్పాటు ఏర్పాటు చేస్తుంది మానవులలోను మానవతీత జీవులలోనూ ఉండే అన్నిటికీ ఆధారభూతమైన వెలుగుగా అర్థమవుతుంది దీన్నే సెయింట్ జేమ్స్పై సెయింట్ జేమ్స్ పైనుండి వచ్చే జ్ఞానం అంటాడు వేరే జ్ఞానాన్ని అతను భూమికి సంబంధించిన లేదా పైశాచిక జ్ఞానం అని కూడా అంటాడు అన్నింటికి ఆధారభూతమైన వెలుగును పవిత్రాత్మను తన హృదయంలో విలీనం చేసుకోవడం ద్వారా మనిషి నిజమైన జ్ఞానాన్ని పొందుతాడు ఒక వ్యక్తి తన త్రివిధాలైన అంతర స్వభావాన్ని నిర్మలం చేసుకుని తన హృదయం ద్వారా బుద్ధితలంలోకి చొచ్చుకుపోవడం ద్వారా వెలుగుతో సచేతనంగా సాన్నిహిత్యం ఏర్పరచుకుంటాడని అంటారు స్వచ్ఛమైన హృదయం మనస్సు ద్వారా ఈ వెలుగు సన్నిహితమై మన జీవిత సమస్యలు పరిష్కరి పరిష్కరించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ప్రేమ అనేది ప్రేమ అనేది జ్ఞానంలో ఒక జ్ఞానంలో ఒకనొక అంశం మరొక అంశం బుద్ధి ఈ రెండు హృదయ జ్వాలలో మిళితం అవుతాయి ప్రేమ యొక్క వెలుగులోనూ సరైన తర్కంలోనూ ఆచరణాత్మకతలోను మరియు అహింస యొక్క వెలుగుతోను వెలుగులోను ఈ విశ్వం అంతటా పవిత్రాత్మతో ఇవన్నీ సమన్ సమన్వయమైనప్పుడు వచ్చే జ్ఞానం అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది భూమికి సంబంధించిన జ్ఞానం అంటే మానసిక తలంలో యుగ యుగాల తరబడి సంపాదించిన ప్రావీణ్యత మరియు అను అనుభవ జ్ఞానాలను ఒక బ్యాంకులో కూడబెట్టడం లాంటిది ఇలా పోగు చేసుకున్న జ్ఞానం మరియు అనుభవాలన్నంతటి అనుభవాలన్న అంతటినీ అనుభవాన్ని అంతటినే పైశాచికం లేదా భూమికి సంబంధించింది అని అనలే ఒక్క కారణం మూలంగా అదంతా పైశాచికం అవుతుంది ఆ కారణం ఏమిటంటే అది అహంభావం ఆడంబరం స్వలాభం మరియు వేర్పాటు ధోరణి ఈ అహంభావమే ఈ జ్ఞాననిధిని మరియు అనుభవ జ్ఞానాన్ని తన స్వలాభాలకు మోసాలకు బానిసత్వానికి వాడుకుంటుంది ఈ విధముగా జ్ఞానం పైశాచికం అయిపోతుంది నేరాలు సృష్టించడానికి దేశాలను ప్రజలను మోసం చేయడానికి వారి సంపదను భావోద్వేగాలను అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని మీరు వారికంటే జ్ఞానులమని నిరూపించుకోవడానికి మీ జ్ఞానాన్ని వినియోగిస్తే అది పైశ్చాక జ్ఞానం అయిపోతు అవుతుంది చీకటి శక్తులకు సేవ చేసే జీవుల నుండి కూడా పైశ్చాక జ్ఞానాన్ని పొందవచ్చు యుగాల తరబడి సంపాదించుకున్న భూమికి సం సంబంధించిన జ్ఞానం వాటి వద్ద బోలుడు ఉంటుంది ఎవరైనా వాటికి తగ్గ వ్యక్తి దొరికితే ఆ జ్ఞానాన్ని వారికి ఇచ్చి వారి ద్వారా భూమి మీద వినాశకర కార్యాలు చేయిస్తాయి ఎవరైతే తమ హృదయ జ్వాలకు దగ్గరవుతూ ఉంటారో వారిలో జ్ఞానం వికసిస్తూ ఉంటుంది ఎవరైతే జ్ఞానపదంలో పాదం మోపుతారో వారు నెమ్మది నెమ్మదిగా జిజ్ఞాసుగా జిజ్ఞాసువులుగా శిష్యులుగా దీక్షితులుగా అర్హు అర్హతులుగా మాస్టర్స్గా చా చౌహాన్లుగా పునరుజ్జీవులుగా అవుతారో వా వారిలో ఈ దైవీ జ్ఞానం వికసించటాన్ని మనం చూడవచ్చు హృదయంతో అనుసంధానమై ఉండే దేవదూతల రాజ్యం జ్ఞానపు వెలుగుతో నిండి నిండి ఉండి ఆ వెలుగును వారికి ప్రసరిస్తూ ఉంటుంది ఈ పరిపూర్ణ పదంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వబడే ఈ జ్ఞానాన్నే ఒక్కోసారి రహస్యం జ్ఞానం అంటారు ఈ జ్ఞానాన్ని పొందడానికి ఐదు అంచెలు స్టెప్స్ ఉన్నాయని అంటారు ఒకటి మూడు పొరల మానవ స్వభావాన్ని నిర్మూలం చేసుకోవడం రెండు విద్య మూడు ధ్యానం నాలుగు శ్రమించడం త్యాగమయ సేవ ఐదు కలుపుకోలు తనం ఈ ఐదు అంచెల ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందడానికి ఆ జ్ఞానంలో ఎదగడానికి జ్ఞానంలో సేవ చేయడానికి తనను తాను సన్నద్ధం చేసుకుంటాడు ఈ జ్ఞానం ఆచరణలో ఉన్నప్పుడు మీరు పంచముఖ నక్షత్రపు వెలుగును మంచితనాన్ని ధర్మబద్ధతను ఆనందాన్ని స్వేచ్ఛను ప్రసరించగలుగుతారు వీటిని సెయింట్ జేమ్స్ తన లేఖలో జ్ఞాన ప్ర ఫలాలుగా సూచిస్తాడు జ్ఞానం అన్ని చోట్ల ఉంది కానీ దాన్ని స్వీకరించి దానితో నిండి ఉండాలంటే పైన సూచించిన ఐదు అంచెలను సాధించి తనను తాను సన్నద్ధం చేసుకోవాలి ప్రతి పవిత్ర హృదయము ఒక జ్ఞాన కలసమే జ్ఞానానికి రెండు స్థాయిలు ఉన్నాయి సిద్ధాంతపరమైంది మరియు వాస్తవమైంది గ్రంథాల నుండి ఇతరుల నుండి జీవితంలోకి సంఘటనలను గమనించడం ద్వారా సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని పొందవచ్చు అటువంటి జ్ఞానం వెనుక ఏ సుగుణము లేకపోతే అది మోసపూరిత శాస్త్రంగా మారిపోతుంది లక్షల కొద్దీ జ్ఞానాన్ని సునాయాసంగా మోసగించే తెలివైన వారు అన్ని శాఖల్లోనూ ఉన్నారు జ్ఞానం ఉన్న రాజకీయవేత్తలు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు మత నాయకులు ఆర్థికవేత్తలు ఎంతో మంది ఉన్నారు కానీ వారి జ్ఞానం భూమికి సంబంధించే తప్ప స్వర్గానికి సంబంధించింది కాదు రెండవదైన మరియు నిజమైన జ్ఞానం ఎన్నో అనుభవాల కార్యకరణాల సంబంధ సంబంధములను లోతుగా విశ్లేషించడం ద్వారా వస్తుంది అటువంటి విశ్లేషణను ఉపయోగించుకోవడం ద్వారా లేదా అటువంటి సృజనాత్మక నిర్ణయం ద్వారా చేసుకునే ఒక ఆధ్యాత్మిక నియమపు ఒక అవగాహన అది పురోగమించే జీవిత ప్రవాహంతో సమన్వయం కూడుకుని ఉంటుంది ఇదే స్వర్గం నుంచి వచ్చే నిజమైన జ్ఞానాన్వేషణ మొదటి జ్ఞానాన్ని నిజమైన జ్ఞానంగా పరిగణించరు ఇటువంటి జ్ఞానం పొందడం కూడా అంత తేలిక కాదు అనే మాట కూడా నిజమే ఉదాహరణకు మీ స్వలాభం కోసం లేదా మీ దేశానికి లాభం చేకూరడం కోసం ప్రజలను మోసగించడం అనే దాన్ని నేర్చుకోవడానికి ఏ వంద సంవత్సరాలు లేక ఎన్నో జన్మలు పడుతుంది అటువంటి అటువంటి జ్ఞానం పొందడానికి కూడా ఎంతో అనుభవం అవసరం అవుతుంది కానీ అందులో ఉన్నత ఆశయం కానీ ఉన్నతమైన విలువ కానీ ఉండదు అది కేవలం ప్రాపంచకం మరి దివ్య జ్ఞానానికి కొలతలు నియమాలు విలువలే కాకుండా ఇంకా ఉన్నతమైన ప్రపంచాన్ని అంటే ఆర్థికంగా పురోగమించే మానసిక ప్రశాంతత మరియు సహకారంతో కూడిన మానసికంగా అభివృద్ధి చెంది విస్తరించే ఆధ్యాత్మికంగా ఉన్నత లోకాలతో సమన్వయంతో కూడిన ప్రసారాన్ని తీసుకురావడానికి ఉపయోగపడే సృజనాత్మక శక్తులకు సహకరించే మేధస్సు మరియు అనుభవాలు ఉంటాయి పది లేదా పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ భూమి మీద జీవించే జీవ శాస్త్రాన్ని మరియు ఉన్నత లోకాలతో సంబంధం పెట్టుకునే శాస్త్రాన్ని నేర్పే జ్ఞాన విద్యాలయాలు మళ్ళీ అన్ని చోట్ల నెలకొల్పాలి ఈ జ్ఞాన విద్యాలయాలు భవిష్యత్తులో మన అనుభవాలను ప్రతి మనిషిలో ఉండే అంతర్గత సామర్థ్యాన్ని వెలుగులోకి తేవడానికి మన అనుభవాలను ఎలా ఉపయోగించుకోవాలో బోధిస్తాయి మరి మరియు అధోలోకాలకు ఊర్ధ్వలోకాలకు మధ్య ఉండే అడ్డంకులకు ఎలా తొలగించుకోవాలి అనేది కూడా నేర్పుతాయి దైవీరాజ్యం అంటే ఈ భూమి మీద ఉండే అన్నిటికీ మరియు స్వర్గంలో ఉండే అన్నిటికీ మధ్య ఒక సమన్వయాన్ని సృష్టించే ఒక చైతన్య స్థాయి సౌజన్యం అనేది మరో సుగుణం సౌజన్యం అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మరియు ఇతరులను గౌరవించడం భౌతిక మానసిక భావనమయ శరీరాల పరిమితులను హద్దులను గుర్తించడం మరియు మీరు జీవించే జీవితంలోని బాధ్యతలను కర్తవ్యాలను గుర్తించే సామర్థ్యాన్ని సౌజన్యత అంటాం అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీ హద్దులను ఎలా అతిక్రమించకూడదో తెలుసుకోవడం సౌజన్యత అంటే మీరు ఎల్లవేళలా మీ హృదయపు వెలుగు కరుణ యొక్క సన్నిధిలో ఉండటమే సౌజన్యత అంటే మీ దైవీ వారసత్వాన్ని అవగాహన చేసుకోవడం ఆ అవగాహనకు అనుగుణంగా మీరు జీవిస్తే మీరు సౌజన్యపూరిత ఆత్మ కిందే లెక్క మీ సహజ దైవత్వం మీ అన్ని మాటల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ స్వతశద్ధ దై దైవత్వపు ఉనికియే అన్ని ప్రయత్నాలకు సహనానికి ఓటు ఊర్మికి మరియు సౌజన్యానికి మూల కారణం ఒక సౌజన్యశీలుడు తన సంబంధ బాంధవ్యాలన్నింటిలోనూ ఎన్నో సుగుణాలను ప్రకాశింపజేస్తాడు సౌజన్యం అనేది అతనికి సంవోహన శక్తిని ఆకర్షణ ఇస్తుంది హృదయం లేని వ్యక్తుల నుండి వచ్చే సరేఖహతాల నుండి అతన్ని రక్షించడానికి సౌజన్యం అతని చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది సౌజన్యం ఇతరులని సౌజన్యాన్ని మేల్కొల్పడానికి దృఢ ప్రయత్నం చేస్తుంది హృదయం క్షీణించడమే మీ జీవితంలోని అతి పెద్ద ఉపద్రవం సినిమాలలోని సాహిత్యంలోని లోను మరియు నిజ జీవితంలోను పెరిగిపోయే నేరాలు హింస హత్యలు అనేవి హృదయ క్షీణతకు సంకేతాలు మీ హృదయాన్ని ఎప్పుడు క్షీణించనివ్వకండి మరియు ఇతరులు హృదయాలు క్షీణించడానికి కారణమయ్యే పనులు చేయకండి హృదయం క్షీణించినప్పుడు ఆత్మశక్తి నెమ్మది నెమ్మదిగా నిష్క్రమిస్తుంది అప్పుడు హృదయం శిలా సదృశ్యంగా తయారయ్యే ప్రక్రియకు లోనవుతుంది సుగుణాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆ వ్యక్తి నుండి అదృశ్యమై అతన్ని ఒక శూన్య శిథిల గృహంలా మారుస్తుంది హృదయం ఎలా క్షీణిస్తుంది హృదయాన్ని శిరళ మార్చేవి ఏంటంటే హానికరమైన చేతలు హానికరమైన ఆలోచనలు హానికరమైన మాటలు హానికరమైన ఉద్దేశ్యాలు మీరు హానికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు మీరు సౌందర్యానికి మంచితనానికి సత్యానికి మనుషులకు పిల్లలకు స్త్రీలకు మీ ఉద్యోగానికి మీ సమూహానికి మీ ప్రణాళికకు హాని చేస్తూ ఉంటే మీ హృదయపు రేకులు రాలిపోతూ ఉంటాయి నేరాలు ద్వేషం హింస పరిశోధనల కోసం జంతువులను హింసించడం అనేవి కూడా ఈ పరిస్థితిలోనే సృష్టిస్తాయి వీటన్నిటికంటే దారుణంగా అపరాధ భావనలు హృదయ రేఖలు రాలిపోవడానికి కారణమవుతాయి మీరు ఇంకా ఇంకా అపరాధనకు లోనైతే మీ హృదయం ముక్ ముక్లించుకుని చివరకు మూసుకుపోతుంది ఎందుకంటే మీ హృదయం తెరుచుకుని ఉంచే అర్హత మీకు లేదు మరి మీరే అటువంటి పరిస్థితులను సృష్టించారు మరి హృదయపు రేఖలు రాలిపోయే ఏ పనులు చేయకుండా ఉండటానికి లేదా హృదయపు సమత్వానికి మరియు వికాసానికి అంతరాయం కలిగించే పనులు చేయకుండా ఉండటానికి మీరు నిరంతరం సహకార పహార కాస్తూ ఉండాలి వేర్పాటు ధోరణితో మోసం చేసే పాలు చేసే ఆలోచనలతో హృదయం మూసుకుపోతుంది వేర్పాటు ధోరణి అనేది మిమ్మల్ని నేరాల వైపు హింస వైపు అపరాధం వైపు మళ్ళిస్తుంది అది ఒక అగాధమే కానీ మీరు శాస్త్రీయంగా మరియు చారిత్రాత్మకంగా ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉండాలి ఒక సమూహం యొక్క హృదయం మూసుకుపోయినప్పుడు ఆ సమూహం నేరపూరితంగా తయారవుతుంది ఒక దేశం యొక్క హృదయం నాశనమైనప్పుడు అది కలహశీలంగాను వినాశకారం గాను వేర్పాటు ధోరణిగాను తయారవుతుంది ఒక తండ్రి హృదయం గనుక మూసుకుపోతే అతని పిల్లలకు అటువంటి తండ్రిని పొందినందుకు చాలా బాధగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మరియు మీ హృదయాన్ని ఎల్లవెల్ల రక్షణలో ఉండేలా చూసుకోండి ద్వేషం మరియు పగ ప్రతీకారాలు మీ హృదయాన్ని నాశనం చేస్తాయి వెయ్యి సంవత్సరాల తర్వాత మేధావులు హృదయ రేఖలను టెలివిజన్లో చూపించి క్రోధం అనేది హృదయపు రేఖల వాలి రాలిపోవడానికి వాలిపోయి రాలిపోవడానికి ఎలా కారణం అవుతుందో ప్రదర్శించ వచ్చేమో అసూయ మీ హృదయానికి ఎంతో చెడు చేస్తుంది మీ హృదయ జ్వాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినప్పుడు ఒక్కసారి మీకు గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి హృదయ రేఖలలో ఒకటైనా ఏ ఒక్కటైనా వాడిపోయి కృషించడానికి మీరు కారణమైతే దీనిని బాగు చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది మీ హృదయం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా కాపలా కాసుకోండి అని కింగ్ సోల్మన్ అన్నాడు మీ హృదయానికి వ్యతిరేకంగా ఏది చేయవద్దు హృదయం అనేది ఒక పవిత్రమైన సజావ బోధ అది ప్రతిదాన్ని దాన్ని ఉన్నట్లుగా చూస్తుంది అసహ్యం మాలిన్యం అనేది హృదయాన్ని నాశనం చేస్తుంది మలినమైన దుస్తులు అసహ్యకరమైన మేకపు అసహకరమైన ప్రవర్తన మలినమైన సంబంధ బాంధవ్యాలు అసహ్యకరమైన సినిమాలు మొదలైనవి సైకాలజికల్ గాను సైకోజికల్ గాను శాస్త్రీయం గాను వీటిని మీరు గమనిస్తే అసహ్యం అనేది మీ మనుగడకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో మీరే చూస్తారు ఐదుగురు అందమైన పిల్లలను అసహ్యకరమైన సినిమాలు చూపిస్తే ఒక సంవత్సరం తర్వాత వారి క్లాసులు వారి ఒక స్థాయి వరకు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది సుందరమైన పరిసరాల్లో జీవించే ప్రజలు అసహకరమైన కాలుష్యపూరితమైన పరిసరాల్లో జీవించే ప్రజల కంటే ఎంతో పరిపూర్ణంగా ఉంటారు స్వలాభం కోసం చేసే మోసం మరియు దోపిడీ హృదయాన్ని నిజంగానే మూసివేస్తుంది అటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకండి తర్వాత వాటిని మీరు విలువ చెల్లించవలసి వస్తుంది మీ హృదయపు రేఖలు నాలుగు లేదా ఐదింటిని మీరు మూసివేశారని అనుకుందాం వాటికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి కనీసం ఐదు జన్మల పాటు కష్టాలు పాలు కావాల్సి ఉంటుంది దానితో నా పని అయిపోయింది ఇక నేను తప్పించుకున్నాను అని మీరు అనవచ్చు మరి లక్షల మంది పిల్లలు అంగవైకల్యంతో ఎందుకు జన్మిస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళండి ముఖ్యంగా చిన్నపిల్లల ఆసుపత్రికి వెళ్ళి గమనించండి కర్మ అనేది ఏం చేస్తుందో మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని ఎంఎం మౌర్య అంటారు ఇది ఎంతో గంభీరంగా ఉంటుంది మీరు అక్కడ లక్షల కొద్దీ మానసిక వికలాంగులను మరియు శారీరక వికలాంగులను చూస్తారు లక్షల కొద్దీ చూస్తారు అది వారు గత జన్మలో చేసిన కర్మలకు ప్రతిఫలం నేను దోషణలను పరానందలను ఎన్నో చేశాను మరి ఇంకా ఎన్నో చెడ్డ పనులు చేశాను మరి నాకేమీ అవ్వలేదే అని మీరు అనవచ్చు మళ్ళీ మీరు ఉపరితలం మీద ఎగురుతున్నారు ఎగురుతున్నారు తొందరపడకండి కర్మ అనే కంప్యూటర్ మీ పని మీదే ఉంది సరైన సమయంలో మీ బిల్లు మీకు వస్తుంది క్రూరత్వం మీ హృదయ రేఖలకు ఎంతో చెడు చేస్తుంది మీ పిల్లలను మీరు కొడతారు తిడతారు అది వారితో మీపై చెడు భావాన్ని చెడు భావాన్ని ఏర్పరుస్తుంది వారిలో మీపై చెడు భావాన్ని ఏర్పరుస్తుంది మీరు మీ భార్యపై లేదా భర్తపై దాడికి దిగుతూ తిడతారు ఇతరులు విలపిస్తూ వణికిపోతూ భవిష్యత్తుపై ఆశ కోల్పోయేలా వారిపై మీరు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు మీరు చేసే పనులు మీ బాధ్యతలకు కర్తవ్యాలకు తగ్గట్టుగా ఉండకపోవడం అనేది కూడా క్రూరత్వ పనిగానే పరిగణించబడుతుంది ఇది క్రూరత్వంగా ఎందుకు పరిగణించబడుతుంది అంటే మీరు ఇతరుల కాలాన్ని మరియు ధనాన్ని దోచుకుంటున్నారు కనుక మరియు మీకంటే వారు ఇంకా బాగా చేయడానికి మీరు చేసే పనులు మీ బాధ్యతలను కర్తవ్యాలను తగ్గట్టుగా ఉండకపోవడం అనేది కూడా క్రూరత్వం పనిగానే పరిగణించబడుతుంది ఇది క్రూరత్వం క్రూరత్వం ఎందుకు పరిగణించబడుతుందంటే మీరు ఇతరుల కాలాన్ని మరి ధనాన్ని దోచుకుంటున్నారు కనుక మరి మీకంటే వారు ఇంకా బాగా చేయడానికి మీరు వారికి అడ్డ తగు అడ్డు తగులుతున్నారు కనుక ఈ విషయాలను గమనించండి మీకోసం మీరు తయారు చేసుకుని ఉచ్చు నుండి బయటపడతారని ఎంతో దయతో అవి మీకు చెబుతున్నాయి ఎవరైనా సరే క్రూరత్వాన్ని నెమ్మది నెమ్మదిగా మొదలు పెడతారు ముందు మీరు ఏదో ఒక చిన్న పురుగును చంపుతారు తర్వాత ఒక నల్లిని తర్వాత ఒక నక్కను గొర్రెను తర్వాత ఎద్దును చంపుతారు తర్వాత మనుషులను బాధించడం హాని చేయడం వారితో క్రూరంగా ఉండటం చేస్తారు ఆ తర్వాత హృదయంలో ఏమాత్రం చిన్న బాధ లేకుండా బాధ కూడా లేకుండా ఏకంగా ఒక దేశ సైన్యాన్ని సంహరించే రోజు కూడా వస్తుంది మీ హృదయం సైతానుకు అమ్ము అమ్ముడు పోయినప్పుడు ఇది సంభవిస్తుంది ఈ విధంగానే క్రమేపీ హృదయ రేఖలు రాలిపోతాయి ఒక వ్యక్తిని ప్రేమ ప్రవాహంతోను మరియు అంతటా ఉండే దైవ స్ఫులంగంతోనూ అనుసంధానించే అన్ని సూక్ష్మ సంబంధాలు హృదయం కోల్పోతుంది ఇక ఆ జ్వాల మీ హృదయంలో ఉండదు విశ్వా విశ్వాసఘాతకం అనేది హృదయానికి విషం లాంటిది విశ్వాసఘాతకం కంటే గొప్ప పాపం మరొకటి లేదు నిజంగా హృదయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవం మీలోనే ఉంటాడు అప్పుడు మీరు విశ్వాసఘాతకం అనే అఘాధంలో పడరు ప్రశ్న అపరాధం కరుణ అనే వాటి అర్థాలను వివరిస్తారా సమాధానం కరుణ అంటే మానవ అభ్యుదయానికి షరతులు లేని అంకిత భావం కలిగి ఉండటం అపరాధం అంటే చుట్టుప్రక చట్టపరమైన మరియు చట్ట వ్యతిరేకమైన మార్గాలలో మీ స్వంత కోరికలను తీర్చుకోవడం ఇతరుల ఆనందాన్ని స్వేచ్ఛను పణంగా పెట్టి తమ ఆడంబరాలను కోరికలను సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎంతో అపరాధ భావనకు లోనవుతారు కరుణ అనే మానవ అభ్యుదయం కోసం పరిపూర్ణమైన అంకిత భావం మరియు భక్తి కరుణామయుడిని ప్రజలు ఎలా శిల శిలువ వేసి ఉన్నప్పటికీ లేదా ఉన్న ఫలంగా తగలబెట్టినప్పటికీ అతను నేను మానవ జాతికి ఇలా ఇంకా సేవ చేస్తూనే ఉంటాను అంటాడు ప్రశ్న హృదయంలో ఉంటేనే కర్మను అనుభవించవచ్చా ఎన్నో సంవత్సరాలు వేచి ఉండటం అవసరం లేకుండా కర్మను అనుభవించవచ్చా సమాధానం మీ హృదయంలో మీరు జీవిస్తే మీరు ఇక కర్మను సృష్టించరు ఎందుకంటే ప్రేమ కరుణల యొక్క ప్రేమ కరుణల యొక్క నియమాలకు వ్యతిరేకంగా మీరు ఎప్పుడూ ఏది చేయరు ప్రేమ కరుణ అనేవి హృదయంలోని జ్వాలలు మీరు హృదయంలో ఉంటే మీకు ఎప్పుడూ కర్మ అనేది అంటదు కానీ మరి మన గత కర్మలను ఎలా తుడిచిపే వేసుకుంటాం దీన్ని మనం హృదయపూర్వకంగా హృ ఉత్సాహంతో ఆ అహింసామయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించడం ద్వారా చేస్తాం ఇది మన కర్మలను తగ్గించి వేస్తుంది మీరు ఒక లక్షాధికారి మీరు సోఫాలో కూర్చుని అమ్మయ్య చివరికి నేను సాధించాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు అనుకుందాం అప్పుడు ఏదో ఒక స్థాయిలో మీరు మీ హృదయంలో ప్రవేశించాలని కోరుకుంటారు అప్పుడు మీ హృదయం ఇప్పటి వరకు నువ్వు ఏదైనా పోగు చేసుకున్నావో దాన్ని ఇతరులతో పంచుకుని అప్పుడు నన్ను అనుసరించు అంటుంది తన వద్దకు వచ్చిన ధనవంతుని కథలో క్రీస్తు దీని గురించి చెబుతాడు దేవుని రాజ్యంలోకి తాను ఎలా ప్రవేశించగలను అని ఆ వ్యక్తి అడుగుతాడు అప్పుడు క్రీస్తు నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నువ్వు చేయవలసింది ఏమిటంటే నీకు ఉన్నదంతా ఇతరులతో పంచుకుని నన్ను అనుసరించ అని అంటాడు ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోయాడు అప్పుడు క్రీస్తు నా నగలు నా దేశం నా ఆస్తి నా ఇది నా అది అనే వాటిలో సంబంధ సంబంధిం బంధింపబడి ఉండేవారిని చేరడం దుర్లభం అంటాడు హృదయం ఘోషిస్తూ విలపిస్తూ ఉంటుంది కానీ అటువంటి వారు హృదయంలో ప్రవేశించడానికి ఏ మార్గమూ లేదు మనస్వంతానికి కూడబెట్టుకున్న ఆస్తులను ఇతరులకు పంచడం ద్వారా మన కర్మలను పరిష్కరించుకోవచ్చు అందుకే ఆ సంపన్నుడు తప్పించుకుని వెళ్ళిపోయాడు క్రీస్తు అతను ఎంత అందంగా అన్నాడు ఉన్నాడు కానీ అతని అతను అది చేయలేదు అని అన్నాడు ఆ వ్యక్తి ఒక శిష్యుడు అయ్యేవాడు అతను ఒక శిష్యుడిగా అయి ఉంటే ఏమై ఉండేది అతను ఆ రోజు శిష్యుడిగా అయి ఉంటే అతను క్రీస్తుతో రెండు వేల సంవత్సరాల పాటు కలిసి ఉండేవాడు ఈ భూమి మీద అత్యున్నత చైతన్యంతో కలిసి ఉండటం అంటే దైవత్వంలోకి వికసించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కలిగి ఉండటమే అతనికి ఐదు ఎకరాలు లేదా ఐదు బిలియన్లు డాలర్లు లేదా ఐదు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అతను దాన్ని కోల్పోయాడు అతను వాటిని వదులుకోలేకపోయాడు ప్రశ్న తాదాత్మ్యం అనే భావనను విస్తారంగా విస్తరిస్తారా సమాధానం తాదాత్మ్యం చెందడం అంటే ఇతరులతో ఒకటిగా అనుభూతి చెందడం ఒక చిన్నారి ఏడుస్తున్నప్పుడు అతనితో మీరు ఒకటిగా అయ్యి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు అని అంటారు ఆ వ్యక్తి పరాజయం పాలవుతూ ఉన్నప్పుడు అతని పరాజయానికి మీరు నవ్వరు మరియు ఆనందించరు అతని మోసాన్ని మీరు ఆనందించరు అతను స్వలాభం కోసం చేసే దోపిడీని మీరు ఆనందించరు ప్రజలను మోసం చేయడానికి అతను చేసే జిమ్మిక్కులు చూసి మీరు ఆనందించరు మీ హృదయంలో మీరు రోధిస్తారు మరియు అతనితో తాదాపు అతని దోషాన్ని అనుభూతి చెందుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దోషం మీ దోషం క్రిందే లెక్క ప్రశ్న మన హృదయాన్ని కాపాడుకోవడానికి మనం ఏ ఏ చర్యలు తీసుకోవాలి సమాధానం ఈ పుస్తకంలోనూ మరియు ద సైకిక్ అండ్ సైకి సైకిజం సైక్ అండ్ సైకిజం అనే పుస్తకంలోనూ సూచించిన హృదయపు పన్నెండు సుగుణాలను అనుసరించండి వాటి గురించి ధ్యానించండి వాటిని సాధన చేయండి అవి క్రమేపి అరణ్య మార్గాలను సుగమం చేసి మిమ్మల్ని హృదయంలోకి చేరేలా చేస్తాయి హృదయంలోకి ప్రవేశించడం అనేది అంత తేలిక కాదు దానికి ఎంతో శ్రమ ఆత్మ విమర్శ ఆత్ మరి మిమ్మల్ని మీరు మరియు మిగతా వారిని ఎదుర్కో ఎదుర్కొని పరిత్యజించడం అనేది అవసరమవుతుంది ఓ దైవమా నేను ఇంతకాలంగా చేస్తున్న మూర్ఖపు పనులన్నింటినీ వదిలేస్తున్నాను ఇక ఇప్పటి నుండి నేను నీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను అని అది మీరు చేసే అప్పుడు మీరు హృదయంలోకి ప్రవేశించవచ్చు ఇది మనం చేయగలిగితే చేయాలి కానీ అది సమయాన్ని కోల్పోకుండా నెమ్మదిగా మాత్రమే చేయాలి ప్రశ్న ఒక వ్యక్తి తన రెండు చేతులలో చేతులలో ఒక చేతిలో ఒక నేరాన్ని చేశాడని అప్పుడు గురువు అతనికి ఆ చేతిలోనే మని మంచి ప పనులు చేయించి కర్మను పరిష్కరించాలని పరిష్కరించాలనే ఉదాహరణలు మీరు ఒకసారి ఇచ్చారు సమాధానం కూడబెట్టుకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలి అది కేవలం అప్పుడు భరించడం లాంటిది వాళ్లకు వీళ్లకు మీరు ఎన్నో డాలర్లు బాకీ ఉన్నారు మీ ఆస్తులను తనఖాలో మీ ఆస్తులను తనఖాలో పెట్టారు మీరు క్రమేపీ బుద్ధిని కోల్పోతారు ఎందుకంటే మీరు మీ కర్మలు లోబడి ఉన్నారు కనుక ఆధ్యాత్మికంగా సుప సుసంపన్నంగా ఉండాలన్నా మీ బాకీదారులు అప్పులు తీర్చాలన్నా మీరు తీవ్రంగా శ్రమించడమే అత్యుత్తమ మార్గం మీరు బాకీ తీర్చకపోతే మీ నుంచి వారు బలవంతంగా తీసుకుపోతారు పైన ఉన్నట్లే క్రింది ఉంటుంది ఓర్ధ లోకాల్లోనూ మరియు అధో లోకాల్లోనూ చట్టం ఒకేలా ఉంటుంది కానీ వేరు వేరు స్థాయిలో ఉంటుంది ప్రశ్న ఒక అద్భుతమైన విషయాన్ని విజయాన్ని నేను సాధించాను దాన్ని నేను అన్ ఆనందించకూడదని దాన్ని మరుగుపరచాలని మొదట నేను అనుకున్నాను తర్వాత ఆ విజయాన్ని ఆనందించడానికి నిర్ణయించుకుని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను ఇప్పుడు నిజమైన ఆనందానికి నేను సాధించిన విజయం యొక్క ఆనందానికి మధ్యగల వ్యత్యాసాన్ని ఎలా చెప్పగలరు చెప్పగలను సమాధానం ఆనందమైన సమాధానం మొదట నువ్వు మణిపూరక చక్రంతో విషయాలను అంచనా వేశావు మణిపూర్వక చక్రం నువ్వు సాధించిన దానికి నిన్ను ఆనందింపజేసింది మరి నువ్వు ఆడంబరాన్ని అహంభావాన్ని మొదలైన వాటిని పెంపొందించుకోవడం మొదలుపెట్టావు అప్పుడు నీ మణిపూరక చక్రం ఆగిపోయి మనస్సు పని చేస్తూ నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు కాబట్టి అంతటి అద్భుతమైన పని చేసావు అని అనడం ప్రారంభిస్తుంది ఇది నువ్వు చేసిన దాన్ని అతి స్వయక్తితో చెబుతుంది నువ్వు నీ మనస్సుతో పారవశ్యాన్ని సామరస్యాన్ని కోల్పోయి నువ్వు మాత్రమే మంచి పనులు చేయగలవు అని నమ్మడం ప్రారంభిస్తావు మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు హృదయం స్వలాభం ఆడంబరం అహంభావం లేకుండానే లేదా టెక్కు చూపకుండానే ఆనందిస్తుంది అది స్వచ్ఛమైన ఆనందం నిన్ను ఎవరైనా ప్రశంసించినప్పటికీ అది పెద్ద విషయం ఏమీ కాదు ప్రశంసలు కానీ విమర్శలు కానీ మీకు అంతరాయం కలిగించవు ఎందుకంటే మీ హృదయం ఎంత అందంగా ఉంది కనుక మానవజాతి మనస్సును మరియు మణిపూరక చక్రాన్ని హృదయం యొక్క అధీనంలోని తెస్తే మనిషి ఉన్న ప్రపంచ పరిస్థితి మార్చవచ్చు హృదయం విశ్వ సౌభ్రాతృత్వాన్ని విశ్వశాంతిని వెలిగించే కాగడా వంటిది వికసించే హృదయం ద్వారానే మనిషి యొక్క విముక్తి సాధించబడుతుంది హృదయం యొక్క సుగుణాలకు అనుగుణంగా జీవించడం ద్వారానే మానవ జాతి యొక్క విముక్తి సాధ్యపడుతుంది భవిష్యత్తులో విద్య అనేది హృదయం గురించి చెప్పే విద్యకే అంకితం అవుతుంది జ్వాలజ్వలాయమానంగా జ్వజ్వలాయమానంగా జ్వలించే హృదయం మరియు సంఘటితమైన హృదయం కలవారి మానవ జాతికి అత్యంత హితకారులు హైరార్కీ మీద ప్రేమతో నిండిన హృదయ జ్వాలయే అన్నిటికంటే అత్యం అత్యుత్తమమైన జ్వాల అధ్యాయం పది హృదయం ఇతర లోకాలు హృదయం ఇతర లోకాలు భవిష్యత్ జీవితానికి హృదయం గురించి బోధనలు ఎంతో అవసరం లేకపోతే లోకాల హద్దులను ఎలా దాటగలుగుతారు వికసించే ఒక హృదయం ద్వారానే ఎవరైనా ఇతర లోకాలను దాటుతారు హృదయాన్ని జ్వాలింపజేసుకుంటే తప్ప ఎన్లో ఎన్సైక్లోపీడియాలో పొందుపరిచిన సమాచారాన్నంత తెలుసుకున్నవారైనా మరియు ఉన్న పదవులనూ ఉన్నత పదవులలో ఉన్నవారైనా అధో లోకాలను అధో లోకాలలోనే ఉండిపోతారు లోకాల హద్దులు అనేది సృష్టిలోకి తలాలను సూచించే ఒక తీరు విస్తారమైన జీవితాన్ని జీవించాలంటే మనిషి తప్పనిసరిగా చేయవలసి పయనించవలసిన వివిధ పరిమితులను సూచించే ఒక పద్ధతి భవిష్యత్తు అవకాశాల వైపు పయనించడానికి హృదయ బోధనలు మానవ జాతిని సంసిద్ధం చేస్తాయి హృదయ బోధనలు లేకపోతే మానవజాతి తనను తానే నాశనం చేసుకుంటుంది మానవ సంబంధాలు తత్ సత్సంకల్పాలు సమన్వయం సహకారం భావం ఐకమత్యం అనేవి పునాదులుగా చేసుకుని ఈ ప్రపంచ నాయకులు హృదయ బోధనలను ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యం ఈ పృథ్వీ మీద ఉన్న ప్రజల హృదయాలను అభివృద్ధి చేయడం ద్వారా నాయకులు ఒక సురక్షితమైన ప్రపంచాన్ని సంతోషదాయకమైన మరియు పురోభివృద్ధి చెందే ప్రపంచాన్ని మోసం నేరం లేని ప్రపంచాన్ని మన ఉన్నత ఆశయాలను ఉన్నత స్వప్నాలను సాకారం చేసుకోగలిగే ప్రపంచాన్ని సృష్టించుకోవడం సాధ్యమే ప్రేమ కరుణ మీద కేంద్రీకరణ ద్వారా అన్ని రకాల మోసాలు భయాలు తొలగించడం ద్వారా ఈ ప్రపంచాన్ని పునరుద్ధరించజేసేది హృదయ బోధయే పున పునరుద్ధరింపజేసేది హృదయబోధయే ఈ హృదయ బోధనే పూర్వం సూర్య విజ్ఞానం అనేవారు ఈ వివరణలో సూర్యుని లాంటి గుణాలు హృదయ కేంద్రత్వాన్ని జ్వలించే తత్వాన్ని సూచించారు సూర్యుని యొక్క అగ్నిమయ లక్షణాన్ని మనం పొందకుండా మీ కేంద్రం వైపు మీరు దృష్టి సారించకుండా లోకాల హద్దులను దాటడం అనేది అసంభవం మొద మెదడులో ఉన్న విషయ పరిజ్ఞానం అనేది పరివర్తన చెందించే విషయం కాదు విజ్ఞా విషయ పరిజ్ఞానం దైవీ రసవాదానికి పనికిరాదు హృదయ జ్వాల మాత్రమే పనికి వస్తుంది రూపాంతరీకరణ పరివర్తన ప్రక్రియలన్నీ మనిషిలోని హృదయాగ్ని ద్వారానే సంభవం అవుతాయి ప్రతి కొత్త లోకానికి ఒక్కో కొత్త వాహనాన్ని వృద్ధి చేసుకోవాలి ఆ వాహనం హృదయ జ్వాలతోనే తయారై ఉండాలి మెదడు మరియు అన్ని కేంద్రాలు హృదయం యొక్క సంపదలు ఈనాటి విద్య మెదడుకో పరిమితమై ఉంది మెదడుకే పరిమితమై ఉంది మెదడు అనే దాన్ని హృదయం యొక్క సంపదగా చూడాలి హృదయం అభివృద్ధి చెంది వీక్షించినప్పుడు మెదడు హృదయపు మార్గదర్శకత్వంలో ఒక సూపర్ కంప్యూటర్లా మారిపోతుంది హృదయ జ్వాలను వాడుకో వాడుకలోకి తెచ్చుకోవడం ద్వారా మెదడులు మరుగున పడిపోయిన రహస్యమైన మూలాలను ఆచరణలోకి తెచ్చుకోవచ్చు విశ్వ హృదయం వైపు పయనాన్ని కొనసాగించడానికి హృదయ కేంద్రంలో ఉండే ఆత్మశక్తి ద్వారా ఒక లోకం తర్వాత మరో లోకాన్ని దాటడానికి హృదయం అన్ని కేంద్రాలను వినియోగిస్తుంది హృదయం తుఫానులో ఒక లంగరుగా పనిచేస్తుంది ప్రపంచాన్ని భౌతికంగా మానసికంగా భావనమయంగా సర్వనాశనం చేస్తున్న తుఫానును హృదయంలో కాంతి కాడాను ధరి ధరించిన వారి ద్వారా మాత్రమే అంతరింపజేయవచ్చు ఒక్కసారి మన హృదయం మన మనస్సు యొక్క చేతలను మార్గదర్శకత్వం చేస్తే ప్రకృతిని మానవ జాతిని అంతం చేయడానికి జయించడానికి మెదడు ద్వారా చేసిన ఆవిష్కరణలన్నీ వాటిగా మారిపోతాయి ప్రజల యొక్క ఉద్దేశ్యాలను రహస్యాలను అర్థం చేసుకోవడానికి జనం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాటిని తెలుసుకోలేరు అర్థం చేసుకోవడం అనేది మెదడు ఇచ్చిన కానుక కాదు అది హృదయం యొక్క శక్తి ఎవరైతే తమ తోటి వారికి హృదయం వైపు వెళ్ళే మార్గాన్ని కనుగొనడానికి సహాయం పడతారో వారు తమ పూ పరిపూర్ణత్వాన్ని కనుగొంటారు మీరు ప్రజలకు సైన్స్ గురించి కెమిస్ట్రీ గురించి రాజకీయాల గురించి లేదా మోసం చేయడంలోని కళలను యుద్ధ కళలను నేర్పడానికి ముందే వారికి తమ హృదయాన్ని ఎలా కనుగొనాలో నేర్పండి హృదయం దొరికిన వారి దొరికిన తర్వాత జీవన మార్గం లభిస్తుంది తద్వారా జీవిత ఉద్దేశ్యం లేక లక్ష్యం కనిపిస్తుంది ఎవరైతే హృదయాన్ని కనుగొంటారో వారు ఆనందానికి స్వేచ్ఛకు సౌందర్యానికి మరియు శాంతికి మూలాన్ని కనుగొంటారు ఇతరులకు వారి వారి హృదయాలకు కనుగొనడానికి మీరు సహాయపడటం ద్వారా హృదయం యొక్క విధానాలను నేర్చుకోవడానికి మీకు మీరు సహాయపడతారు హృదయం ద్వారా మాత్రమే జీవ సాగరాన్ని దాటి ఒడ్డుకు చేరడం సాధ్యమవుతుంది అతన్ని తలాలు హృదయంలోనే దొరుకుతాయి అన్ని తలాలు హృదయంలోనే దొరుకుతాయి ఇది చాలా ఆసక్తిదాయకమైన విషయం మెదడు వాగుతూ ఉంటుంది మీరు దప్పికతో అలసిపోతారు కానీ హృదయం గురించి జరిగే సంభాషణ అనేది అంతులేని ఆసక్తిదాయకమైన మార్గం హృదయాలు ఒకదానితో మరొకటి సంభాషించుకోవడం మొదలు పెడితే ఆ సంభాషణలు ఆపాలను పెంచదు ఎందుకంటే ఒక పొర తర్వాత మరో పొరలో పొరలలో కొత్త కొత్త తలాలు కొత్త కొత్త దైవీ సంబంధమైన వార్తలు బయటపడతాయి ప్రజలు తరచూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి వారి విషయ పరిజ్ఞానంతో పదవులతోనూ ఆస్తులతోనూ డిప్లొమాలతోనూ ఎదురుపడతారే తప్ప వారు ఎప్పుడు ఎవరితో ఎదుటి వారి హృదయాల హృదయానికి దగ్గర కాలేరు దానికి సంబంధించిన తాళం చెవి వారి వద్ద ఉండదు గాఢమైన స్నేహానికి మరియు సహకారానికి కావలసిన తాళం చెవి మెదడు యొక్క జ్ఞానం స్వలాభం ధనం అనే జేబులో దొరకదు అది హృదయంలో దొరుకుతుంది మనస్సు ఇప్పుడు ఆడంబరాలలోనూ అహంభావాల్లోనూ స్వలాభాపేక్షలోనూ ఈదుతూ ఉంటుంది కానీ హృదయం అన్ని వేళ విశ్వాసపాత్రంగా స్వచ్ఛంగా సున్నితంగా అన్నింటినీ ప్రేమిస్తూ అన్నింటినీ తనలో కలుపుకుంటూ ఉంటుంది ఒకసారి ఒక చిన్నారి తన తండ్రితో నీకు హృదయం లేదు అంది తండ్రి ఒక పెద్ద సాంకేతిక సంస్థకు యజమాని వందల కొద్ది జనాల భవితవ్యం అతని చేతిలో ఉంది కానీ అతనికి హృదయం లేదు అనే విషయం అతను కుమార్తెకు తెలుసు ఏదో ఒకరోజు నువ్వు మరణించి ఒక కొమ్మగా నశించిపోతావు మళ్ళీ నువ్వు జీవితాన్ని పొందలేవని నా తండ్రిలా నువ్వు నా హృదయాన్ని తెలుసుకోవాలని కోరికగా ఉంది అని అతని కుమార్తె అంది నా తండ్రిలా నువ్వు నా హృదయం నీ హృదయాన్ని తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది అని తన తండ్రికి కుమార్తె చెప్పింది ఈ వ్యక్తి రసాయనాలను పురుగుల మందులను మరియు రకరకాల విషయాలను ప్రపంచం అంతటా అమ్ముతున్నాడు దాని ద్వారా వచ్చిన ధనాన్ని స్నేహితులకు వంపుడు గొత్తులకు వినియోగిస్తున్నాడు అతని కుమార్తెకు ఏ విషయం తెలుసు అతను తన కుమార్తె చెప్పిన మాటలు వినడు ఒకసారి అతను యూరప్లో ఉన్నప్పుడు ఒక పర్వతం మీద నన్ను కలిసి అతని కథ అంతా చెప్పాడు అతను ఎలా అడిగాడు నా హృదయాన్ని నేను ఎలా కనుగొనగలుగుతాను నా కూతురు నా జీవితపు ఆటకు కోల్పోయేలా చేసింది ఆమె మాటలు వింటున్నప్పుడు లక్షల కొద్ది జనాలను నేను చేసిన అన్యాయం గుర్తుకు వచ్చింది నా హృదయాన్ని నేను కనుగొన ఎలా నేను అతనికి ఈ విధం ఈ క్రింది పద్యాన్ని ఇలా ఇచ్చి ఇలా అన్నాను ఒక సంవత్సరం పాటు ఈ పద్యాన్ని గురించి నిరంతరం ఆలోచించు అప్పుడు నువ్వు హృదయం వైపు వెళ్ళే మార్గాన్ని కనుగొంటావు అన్నాను చైతన్య విస్తరణకు ప్రేమను ఒక ప్రేరణగా అంగీకరిద్దాం ప్రేమ లేకుండా హృదయం జ్వలించదు అది అసాధ్యమో కాదు అది సర్వసంగ పరిత్యాగము కాదు ప్రతి ప్రేమ అనే అది ప్రతి ప్రేమ అనే పాత్రకు మన కృతజ్ఞతను తెలియజేద్దాం ఎక్కడైతే ద్వేషం అసహనం ఉన్నాయి అనేవి ఉండవో అటువంటి నవయుగపు అంచులపై అంచులపై అది ఉంటుంది ప్రేమ మార్గం అనేది విశ్వశక్తి యొక్క వ్యాపకత్వం ఆ విధంగా ప్రజలు విశ్వంలో తమ స్థానాన్ని కనుగొంటారు ఎండుటాకుల్లా కాకుండా జ్వలించే కలువల్ల వారు ఉన్నత లోకాలతో సంబంధం కలిగి ఉంటారు ఆ వ్యక్తి ఆ పద్యాన్ని కొ కొన్నిసార్లు చదివి జ్వలించే కలువ అంటే ఏమిటి అని అడిగాడు నీ హృదయం వికసిస్తే అది అతని కాగితాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఎవరైనా ఇతరులపై శ్రద్ధ చూపి ప్రేమిస్తూ ఉంటే మీ వారు తమ హృదయ మార్గాన్ని కనుగొంటారు వారు ఈ మార్గాన్ని కనుగొన్నప్పుడు వారు జీవిత లక్ష్యాన్ని చూడటానికి అతనికి ఉపయోగపడే భవిష్యత్తును చూసే ఇతర లోకాల ఉనికిని అనుభూతి చెందే హృదయపు కలుపుగోలుతనాన్ని అభివృద్ధి చేసే జ్ఞాననిధిని కనుగొంటారు తప్ప విషయ పరిజ్ఞానపు నిధిని కాదు ప్రపంచాన్ని ఒకటిగా చేసేది హృదయమే గొప్ప గొప్ప హృదయాల ద్వారానే జ్ఞానమంతా ఇవ్వబడింది మనం పూజించే వీరి హృదయాలు జ్వాలామయ జ్వాలామయం కేవలం ఒక జ్వలించే హృదయపు ఆకాంక్ష మాత్రం లోకాన్ని లోకాలన్నింటినీ ఏకీకృతం చేసింది ఏవో అతీత శక్తులు లేదా మ్యాజిక్ మ్యాజిక్ ఆ పని చేయవు హృదయపు వెలుగులో మనం మన ఆత్మ నుంచి తప్పించుకుని దాక్కోవడం అనుభ అనుభవ అసంభవం అనేది చాలా ఆసక్తికరమైన విషయం తనను తాను తెలుసుకోవాలంటే తన హృదయపు వెలుగును అభివృద్ధి చేసుకోవాలి ఆత్మ జ్ఞానం అనేది విషయ పరిజ్ఞానం ద్వారా తర్కం ద్వారా హేతుబద్ధత ద్వారా సాధించడం సాధ్యం కాదు ఆత్మను చేరడానికి అవి మనకు ఉపయోగపడవు మనల్ని మనం తెలుసుకునే ఏకైక మార్గం హృదయ మార్గమే మీకు హృదయం ఉంటే మీరు ఉంటారు ఆ హృదయంలో జ్వాల మరియు వెలుగు ఉంటే మీరు జీవిస్తున్నట్లు లెక్క మీరు మీ హృదయంలో జీవిస్తే మీ ఆత్మ గురించి మీరు తెలుసుకుంటారు మీ ఆత్మయే అన్ని అవగాహనలకు మిమ్మల్ని తీసుకువెళ్లే ద్వారపు తాళం చెవి మీ హృదయాన్ని కనుగొనడంలోనే ప్రజలు హృదయాలను కూడా కనుగొంటారు ప్రజల హృదయాలలో ఉన్న దైవత్వాన్ని కూడా కనుగొంటారు దైవత్వం దొరికిన తర్వాత జీవిత విధానము దొరుకుతుంది హృదయ జ్వాల బందిఖానాల ద్వారాలను పిచ్చాసుపత్రుల ద్వారాలను దవాఖానాల ద్వారాలను మూసివేస్తుంది యుద్ధాలను ఆపివేస్తుంది మరియు భవిష్యత్ వినాశకర ప్రమాదాలను తొలగిస్తుంది దేశాల యొక్క జీవిత వైఖరి పురుగువారి పట్ల మరియు ప్రపంచం పట్ల నిర్ధయులుగా ఉంటూ తమ పవిత్ర గ్రంథాల ద్వారా ప్రార్థనల ద్వారా మరియు ఆడంబరంగా ఉ చేసే ఉత్సవ ఊరేగింపుల ద్వారా తమ అహంకారాలను పెంపొందించుకోవడానికి దేవాలయాలను నిర్మించడం దేవాలయాలు నిర్మిస్తే ఆ దేవాలయాలే ద్వేషాలకు వినాశాలకు వేర్పాటు ధోరణికి విప్లవాలకు మరియు యుద్ధాలకు ప్రేరణగా నిలుస్తాయి ప్రార్థనల ద్వారా మరియు ఆడంబరంగా చేసే ఉత్సవ ఊరేగింపుల ద్వారా దేశాల యొక్క జీవిత వైఖరి పొరుగువారి పట్ల మరియు ప్రపంచం పట్ల నిర్దయులుగా ఉంటూ తమ పవిత్ర గ్రంథాల ద్వారా ప్రార్థనల ద్వారా మరియు ఆడంబరంగా చేసే ఉత్సవ ఊరేగింపుల ద్వారా తమ అహంకారాలను పెంపొందించుకోవడానికి దేవాలయాలను నిర్మించడం చాలా శోచనీయం ఒక పవిత్ర హృదయం ఒక సంఘటిత హృదయం బాధ్యత వహించే హృదయమే ఈ ప్రపంచంలో అతి పెద్ద దేవాలయం అతి గొప్ప దేవాలయం అటువంటి దేవాలయాలను తమ ఆత్మలో నిర్మించుకోకుండా దేవాలయాలను నిర్మిస్తే ఆ దేవాలయాలే ద్వేషాలకు వినాశాలకు వేర్పాటు ధోరణికి విప్లవాత్వ విప్లవాలకు మరియు యుద్ధాలకు ప్రేరణగా నిలుస్తాయి ఇది ఇంచుమించు రెండు వేల సంవత్సరపు ఇది రెండు వేల సంవత్సరం ఏ దేవాలయాలము ఏ మతము ఏ తత్వ ద్వేషాన్ని మోసాన్ని యుద్ధాలను ఆపలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇది ఇంచుమించు రెండు వేలు సంవత్సరం నుంచి ఏ దేవాలయమో ఏ మతమో ఏ తత్వశాస్త్రమో ద్వేషాన్ని మోసాన్ని యుద్ధాలను ఆపలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం హృదయాలను హృదయాలయాలను నిర్మించుకోవడం ద్వారా మాత్రమే మానవ జాతి మంచి రోజులను చూస్తుంది మానవ జాతి బాధ వ్యాధ అవుతాయి ఎందుకంటే ఈ హృదయాలయమే అనేక హృదయాలను ఒక చోట చేర్చి వారిని భవిష్యత్తు కీర్తి మరియు యశస్సుల వైపు నడిపిస్తుంది కనుక మీ హృదయాన్ని ధ్యానం ద్వారా ప్రార్థన ద్వారా సహనం ద్వారా సత్యనిష్ట ద్వారా ధైర్యం నిర్ధయత్వం ద్వారా నిర్మలత్వం ద్వారా ప్రేమ సృజనాత్మకతల ద్వారా మౌనం ద్వారా దృఢ ప్రయత్నం ద్వారా జాగరూకత ద్వారా భవిష్యత్ దర్శనం ద్వారా మీ హృదయాన్ని వికటిం వికసింపజేయండి ఇవి మీ హృదయానికి రెక్కల వంటివి కోట్ల కొద్ది నక్షత్రాలతో కూడిన ఈ విశ్వం మీరు గగన విహారం చేయడానికి ఎదురు చూస్తూ ఉంది